दीपावली पंडग रोजुन इलायची लवंगालनु उपयोगिंची रात्रि 12 गंटल लोपु ई परिहारान्नि कनक पाटिस्ते इक मीकु तिरिगे उंडदु। ई चिन्न पनि चेयडं वल्ल मीरु कोट्लु संपादिंचडं खच्चितंगा खायं। इक मीरु पट्टिंदल्ला बंगारं अवुतुंदि। मुख्यंगा वच्चेसि प्रति मनिषि कूडा डब्बु संपादिंचालि अनुकुंटाडु। डब्बु उंटे मनिषिकि गौरवं विलुव अन्नी कूडा पेरुगुतायि। काबट्टि प्रति मनिषि डब्बु संपादिंचालि, गोप्प धनवंतुलु कावालनि प्रति ओक्करू कोरुकुंटू उंटारु। अलांटि वाळ्ळकु इदि చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు। ముఖ్యంగా దీపావళి రోజున ఈ చిన్న పని చేయడం వల్ల ఇక మీకు తిరిగే ఉండదు। ఆ పని ఏంటో తెలుసుకునే ముందు ఓ చిన్న కథని తెలుసుకొని వీడియోలోకి వెళ్దాము। అనగనగా ఒక గుడి గట్టున ఒక ఊరు ఉండేది। ఆ ఊరిలో జనాలంతా కలిసికట్టుగా ప్రశాంతంగా జీవించేవారు। ఆ గుడిలో పూజారిని ఆరాధిస్తూ పూజలు చేసుకుంటూ చక్కగా జీవనాన్ని గడిపేవారు। అనుకోకుండా ఓ రోజు ఆ ఊరిలో వరద వచ్చింది। ఇంట్లోకి నీళ్లు ప్రవేశించాయి। వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి ఊరు వదిలి వెళ్ళాల్సి వచ్చింది। ముఖ్యంగా వచ్చేసి అందులో ఒక పెద్ద మనిషి గుడి వైపున పరిగెత్తుకుంటూ వచ్చి, పూజారి గారు, ఇళ్ళల్లోకి నీళ్ళన్నీ చేరుతూ ఉన్నాయి, మనము ప్రాణాలు కాపాడుకోవడానికి ఊరుని వదిలి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా, మీరు మాతో వచ్చేస్తే అందరం కలిసి వెళ్ళిపోదాము పూజారి గారు అంటాడు। అప్పుడు పూజారి గారు, నేను నిత్యం పూజించే నా స్వామి నన్ను కాపాడుతాడు, మీరు వెళ్ళిపోండి అంటాడు। ఆ మాటలు విని అక్కడి నుంచి ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు। కాసేపటికి మోకాలి దాకా నీళ్లు వస్తాయి। ఇకో గుర్రబండిలో వెళ్తున్న కొందరు వచ్చి, పూజారి గారు, ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరం, నీళ్లు మోకాలు దాకా వచ్చాయి, కాసేపైతే ఊరు మొత్తం మునిగిపోతుంది, మీరు మాతో వచ్చేయండి పూజారి గారు అంటాడు। అప్పుడు కూడా ఇలాగే అంటాడు, నన్ను దేవుడు కాపాడుతారు, మీరు వెళ్ళిపోండి నాయన అంటాడు। కాసేపటికి నడుము దాకా నీళ్లు వచ్చాయి। పూజారి గారు గుడిగట్టున నుంచోనే జపం చేసుకుంటూ అక్కడే ఉండిపోతారు। కాసేపటికి ఓ పడవలో ప్రయాణిస్తున్న మనిషి వచ్చి, పూజారి గారు ఇక్కడే ఉన్నారని తెలిసింది, ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరం, నీళ్లు చాలా వేగంగా వస్తున్నాయి, మీరు మాతో వచ్చేయండి పూజారి గారు, ప్రాణాలను కాపాడుకోవడానికి అందరూ కూడా ఊరు వదిలి వెళ్ళిపోయారు, మీరు మాతో వస్తే వెళ్ళిపోదాము అంటాడు। లేదు నాయన, నువ్వు వెళ్ళిపో, నేను నిత్యం పూజించే నా స్వామి నన్ను ఖచ్చితంగా కాపాడుతాడు అంటాడు। ఇంకా కాసేపటికి మెడదాకా నీళ్లు వచ్చాయి। గుడిలో పూజారి గారు అలాగే ఉండిపోయారు। ఏంటి వరద ఇలా వస్తుంది, అసలు ఆగేలాగలేదు, దేవుడు రావడం లేదేంటి, నన్ను కాపాడడం లేదేంటి అని చాలా కంగారు పడిపోతాడు। ఇంకా కాసేపటికి ముక్కుదాకా నీళ్లు వస్తాయి। ఆ నీళ్లను చూసి పూజారి గారు భయపడి గుడిగోపురం ఎక్కి కూర్చుంటాడు। గుడిగోపురం ఎక్కి కూర్చొని, నీళ్లు ఇంత వేగంగా వస్తున్నాయి, ఇప్పట్లో ఈ వాన ఆగేలాగలేదు, నేను ఏం చేయాలి అని చాలా కంగారు పడిపోతాడు। ఆ కాసేపటికి ఇంకో పడవ అక్కడి నుంచి వస్తూ ఉంటుంది। అందులో కొంతమంది చూసి, పూజారి గారు ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరం అండి, నా మాట వినండి, మాతో వచ్చేయండి పూజారి గారు, ఊర్లో ఎవరు కూడా లేరు, అందరూ వెళ్ళిపోతున్నారు, మీరు ఒక్కరే ఇక్కడ ఉండి ఏం చేస్తారు, ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఊరును వదిలి వెళ్ళిపోతున్నారు, మీరు మాత్రం ఇక్కడ ఉండడం మంచిది కాదు అంటాడు। లేదు నాయన, నన్ను నా దేవుడు కాపాడుతాడు, నువ్వు వెళ్ళిపో అంటాడు। లేదు పూజారి గారు, ఒకసారి ఆలోచించి చూడండి, మీరు మాతో వచ్చేయండి పూజారి గారు అని చాలా ప్రతిమలాడతాడు। కానీ అతను కూడా మాట వినకుండా, నువ్వు వెళ్ళిపోనాయన, నన్ను దేవుడు కాపాడుతాడు అంటాడు। ఆ పడవలో ఉన్న మనిషి ఆ మాటలు విని, సరే పూజారి గారు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని వెళ్ళిపోతాడు। కాసేపటికి నీళ్లు మాత్రం వేగంగా ప్రవహిస్తూ వస్తున్నాయి, కానీ పూజారి గారు మాత్రం అక్కడే ఉండిపోయాడు। దేవుడు ఉన్నాడు, దేవుడు వస్తాడు, దేవుడు నన్ను కాపాడుతాడు అని అక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటాడు। కానీ దేవుడు ఎంతసేపటికి రాడు, ఆ నీళ్లు ఎంతసేపటికి ఆగవని చెప్పొచ్చు। పూజారి గారికి ఇక కంగారు మొదలవుతుంది, ఏంటి కాసేపు అయితే నేను కూడా ఈ నీళ్ళల్లో కొట్టుకుపోతాను, కానీ దేవుడు మాత్రం ఇంకా రావడం లేదు, నేను ప్రతిరోజు కూడా పూజించాను, ఆరాధించాను, గుడిని అలంకరించాను, కానీ దేవుడు ఉన్నట్టయితే వస్తాడు కదా అని మనసులో ఆలోచించుకుంటూ జపం చేసుకుంటూ ఆ గుడి గోపురం మీదనే కూర్చొని ఉండిపోతాడు। కాసేపటికి నీళ్లు చాలా వేగంగా వస్తూ ఉంటాయి। నీళ్లను చూసి పూజారి గారు కంగారు పడిపోయి దేవుణ్ణి నిలదీస్తారు, దేవుడా రావేంటి, నువ్వున్నావా నాయన, అసలు లేవా, నిన్ను ప్రతిరోజు కూడా నేను ఆరాధించాను, నిన్ను ప్రతిరోజు కూడా ఏం తక్కువ కాకుండా నిత్యం దీపారాధన చేశాను, నీ సేవలు చేశాను, నన్ను కాపాడడానికి రావేంటి, నీపై నేను ఇంత నమ్మకం పెట్టుకున్నాను అని దేవుడితో వాదిస్తాడు। కాసేపటికి దేవుడు ప్రత్యక్షమవుతాడు, అయ్యి మూర్ఖుడా, నువ్వు
మూర్ఖుడా, నేను ఇంతమందిని పంపించాను, నీకు అర్థం కాలేదా? నిన్ను కాపాడడానికే ఇంతమంది వచ్చారు. గుర్రబండిలో ఉన్న వ్యక్తులు ఇంతమంది వచ్చి నిన్ను రారా అంటే నువ్వు వెళ్లకుండా ఇక్కడే తిష్ట వేసుకొని కూర్చున్నావు. అదేమైనా నా తప్ప? నువ్వు నన్ను గ్రహించకపోతే, నన్ను గుర్తుపట్టకపోతే నేనేం చెయ్యాలి అని దేవుడు ప్రత్యక్షమయ్యి పూజారి గారితో ఇలా అంటాడు. అప్పుడు పూజారి గారు తను చేసిన తప్పును తెలుసుకుంటాడు. అవునవును, ఇంతమంది వచ్చి నన్ను అడిగారు, కానీ నేను గుర్తుపట్టలేదు, నన్ను క్షమించండి స్వామి అంటాడు. కాసేపటికి ఓ పడవ వస్తుంది, నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే అందులో ఆ పడవలో ఎక్కి బయలుదేరు అంటాడు. అక్కడి నుంచి దేవుడు మాయమైపోతాడు. ఇక కాసేపటికి ఒక పడవలో ప్రయాణం చేసుకుంటున్న వారు కొంతమంది వస్తారు. పూజారి గారు, మీరు ఇక్కడే ఉన్నారని తెలిసింది, మాతో వచ్చేయండి, వెళ్ళిపోదాం అంటాడు. పూజారి గారు మాట కూడా మాట్లాడకుండా ప్రాణాలను కాపాడుకోవాలని ఆ వెనక్కి తిరిగి చూడకుండా ఆ పడవలో ఎక్కి వెళ్ళిపోతాడు. దేవుణ్ణి పూజించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, కానీ మరి ఇంత మూర్ఖత్వంగా ఆలోచించకూడదు అని మన ఈ కథలో చెప్పబడిందండి. ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుక, ఈ దీపావళి పండుగ రోజున ఎవరైతే ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాన్ని కనుక పాటిస్తారో ఇక వారికి తిరుగుండదని చెప్పొచ్చు. ముఖ్యంగా అసలు ఏం చేయాలంటే కనుక, ప్రతి ఒక్కరు కూడా అండి డబ్బుని సంపాదించాలి, డబ్బు ఉండాలి, డబ్బు ఉంటే పేరు వస్తుందని చాలామంది అనుకుంటాడు. ఒకవేళ ఏంటంటే కనుక మీరు ఈ ప్రయోగాన్ని చేస్తే ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదించినట్టే అని చెప్పొచ్చు. ఏం లేదండి, ఒక 200 గ్రాములైనా 100 గ్రాములైనా ఇలాచీ లవంగాలను తీసుకోండి, రెండు కూడా సమభాగంలో తీసుకోండి. తీసుకొని దీపావళి పండుగ రోజు 12 గంటలలోపు ఈ ప్రయోగాన్ని చేయొచ్చండి. అంటే రాత్రి పూట చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 లోపు ఈ ప్రయోగాన్ని చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకొని ఏంటంటే కనుక, ఒక మట్టి పాత్రను తీసుకోండి. మట్టి పాత్ర తీసుకొని అందులో వచ్చేసి ఈ యాలకులు లవంగాలను వెయ్యండి. మీకు ఒకవేళ అంతంత తెచ్చుకోవడం వీలు లేకపోతే ఒక 10-15 ఇలాయచీలు 10-15 లవంగాలను కూడా తీసుకోవచ్చండి. అంటే మీ స్తోమతను బట్టి మీరు తీసుకోవచ్చు. మట్టి పాత్ర తీసుకొని అందులో వచ్చేసి లవంగాలు అలాగే యాలకులను వేయండి. వేసిన తర్వాత అందులో నెయ్యి పోసి వీటిని కాల్చండి. ఏంటంటే ఇవి తొందరగా కాలండి, కాస్త టైం పడుతుంది, బాగానే టైం పడుతుంది అన్నమాట. అందులో ఏంటంటే వీలుంటే కర్పూర బిళ్ళల్ని వేసి వాటిని కాల్చండి. కాల్చిన తర్వాత ఏంటంటే అవి కాలిన తర్వాత మీకు ఒక బూర్దిలాగా వస్తుందండి, అంటే పట్టుకుంటే ఇట్లా రాలిపోతుంది అన్నమాట. రెండో రోజు ఏంటంటే కనుక మీరు ఆ బూర్దిని ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టుకోండి. ఇది చాలా వరకు కూడా ముఖ్యమైనదండి. వీలుంటే ఒకవేళ మీరు ఇవి అమ్మవారి ముందు పెట్టి ఆ తర్వాత కాల్చుకోవచ్చు. అలా కాల్చిన తర్వాత ఆ బూర్దిని ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టుకొని ప్రతిరోజు కూడా, ప్రతిరోజు కాకపోయినా మీరు ముఖ్యంగా మంగళవారం శుక్రవారం మీ ఇంటి గుమ్మం ఉంటుంది కదా, అంటే మీ ఇంటి గడప, ఆ గడపలో నుంచి కాస్త కాస్త అండి మీ గుమ్మం దగ్గర లోపలి నుంచి చిటికెడు, ఆ మూలకి చిటికెడు, ఈ మూలకి వేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే కనుక డబ్బు ఆకర్షింపబడుతుంది ఇంట్లోకి. చాలామంది కూడా ధనాన్ని సంపాదిస్తారు ఇలా చేసే పెద్ద పెద్ద వాళ్ళ రహస్యం అని చెప్పొచ్చు. ముఖ్యంగా వచ్చేసి మీరు రోజు కూడా మన నుదుటన ధరించవచ్చండి ఆ సింధు, ఆ బొట్టుని. ఆ బొట్టు లాగానే అర్థము, అది పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. డబ్బు ఎప్పుడు కూడా వృధా ఖర్చులకు పోకుండా డబ్బు మనకు స్థిరంగా ఉంటుందని చెప్పొచ్చు. మనం వ్యాపారం చేసే చోట కూడా ఆ ఏదైతే బొట్టు ఉంటుందో అదే అండి ఆ బూర్దిని కూడా మనం షాపుల్లో కూడా వాడుకోవచ్చు. ఒక పేపర్లో చుట్టి గల్లపెట్టలు పెట్టుకున్న చక్కటి ఫలితం వస్తుంది. డబ్బు అనేది స్థిరంగా ఉంటుంది, ఖచ్చితంగా మీకు ఇక తిరుగుండదని చెప్పొచ్చు.